మీరు ఏమన్నా మినిమం సపోర్ట్ ప్రైస్ ఎంఎస్పి అని పెడతారు, ఆఖరికి వడ్డు కొనుక్కుంటే కూడా పెడతారు. అంత పెద్ద రోడ్డు, అంత పెద్ద టెండరు 30 సంవత్సరాలు ఇస్తా ఉన్నాం. ఎవరు లెక్కేసారు అరవింద్ కుమార్ సార్ దీనికి ఎన్ని పైసలు రావాలని? ఒక బేస్ ప్రైస్ అంటారు. ఎట్లయితే వస్తువు కొంటే మనం మినిమం సపోర్ట్ ప్రైస్ అని చెప్తామో అట్లే ప్రభుత్వం ఇంత పెద్ద టెండర్లు పిలిచినప్పుడు బేస్ ప్రైస్ అని ఒక ప్రైస్ని ఫిక్స్ చేస్తుంది. ఇగో ఇక్కడే నేషనల్ హైవే ఏం చేస్తుంది, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది, తెలంగాణ ప్రభుత్వం ఏం చేసిందో నేను మీకు డిఫరెన్స్ చెప్పదలుచుకున్నా. ఎన్హెచ్ఏ ఆధ్వర్యం లోపల ఏదైనా ఒక రోడ్డుని ఈ రకంగా లీజుకి ఇవ్వాలని అనుకుంటే వాళ్ళు ఒక బేస్ ప్రైస్ డిక్లేర్ చేస్తారు. ఉదాహరణకి తెలంగాణ రింగ్ రోడ్ విషయానికే వస్తే అందరూ రోజులు వెళ్ళిపెడుతున్నటువంటి అదాని కంపెనీ బేస్ ప్రైస్ కింద 12,000 కోట్లు పెడతామని వచ్చింది. కానీ గందరగోళాలు ఈ గొడవలన్నీ నాకెందుకని ఆయన టెండర్ కూడా వేయకుండా పోయాడు. నువ్వెట్లా చెప్తున్నావు రఘునందన్ బీజేపీ వాళ్ళకి ఆదానికి సంబంధం ఉందా అని అడుగుతారు వీళ్ళు. ఫస్ట్ వచ్చే మాట అదే. అందుకనే ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయాలనుకుంది అనే దాని విషయానికి వచ్చినప్పుడు 2017 సంవత్సరంలో తెలంగాణ ప్రభుత్వం 2017లో సిఆర్ఐఎస్ఐఎల్ క్రిజిల్ అనేటువంటి సంస్థని, క్రిజిల్ అనేటువంటి ఒక సంస్థని పిలిచి సుమారు 4 కోట్ల రూపాయలు ఇచ్చి అసలు రింగ్ రోడ్ ఏంది, రింగ్ రోడ్ మీద టోల్ గేట్లు ఏంది, వెహికల్ ఎంత స్పీడ్గా పోతుంది, ఒక్కొక్క వెహికల్కి మనం ఎంత టోల్ గేట్ వసూలు చేస్తున్నాం, ప్రతి సంవత్సరం ఎంత పెంచవచ్చు, ప్రతి సంవత్సరం వాహనాల పర్సంటేజ్ ఎంత పెరుగుతుంది అని ఒక సైంటిఫిక్ స్టడీ చేయడానికి క్రిసిల్ అనేటువంటి ఒక సంస్థని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ హెచ్జిసిఎల్ అందామా లేదా హెచ్ఎండిఏ హైర్ చేసుకుంది. ఈ క్రిసిల్ అనేటువంటి కన్సల్టెన్సీ మీకు ఇచ్చిన రిపోర్టు, ఇట్లా టెండర్లను ఎట్లయితే పబ్లిక్ డొమైన్లో పెట్టినరో అట్లా పెట్టడంలో మీకున్న అభ్యంతరమైంది మిస్టర్ అరవింద్ కుమార్. దిస్ ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్, వేర్ ఈజ్ ద క్రిసిల్ రిపోర్ట్? 3-4 కోట్ల ప్రజల సొమ్మును పెట్టి మీరు తయారు చేయించినటువంటి క్రిజిల్ అనేటువంటి సంస్థ రిపోర్టుని పబ్లిక్ డొమైన్లో పెట్టడానికి మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంది? 2017లో చేపించినాం, ఆ లెక్కలు సరిగా లేవని అనుకున్నాడు అరవింద్ కుమార్ సార్. ఈయనకు నచ్చిన ఇంకో కంపెనీని పిలిచిండు. ద నేమ్ ఆఫ్ దట్ కంపెనీ ఈజ్ MAZARS, మజార్స్. మజార్స్ కన్సల్టెన్సీ అని ఇంకో కొత్త కన్సల్టెన్సీని పిలిచిండు. క్రిజిల్ అనే కంపెనీ 7 నుంచి 8 నెలల పాటు సుదీర్ఘంగా పనిచేసి తీసుకొచ్చినటువంటి రిపోర్టుని గంగల కలిపి మజార్స్ అని ఈయనకు నచ్చిన ఇంకో కంపెనీని తీసుకొచ్చి ఈ కంపెనీ 4 రోజులు కూడా స్టడీ చేయలేదు, సుమారు 80 లక్షలు ఈ కంపెనీకి ఇచ్చారు. కట్ పేస్ట్లు కొట్టిరు వీళ్ళు, క్రిజిల్లకి వెళ్ళి కొట్టిరా ఇంకేడికి వెళ్ళి కొట్టిరో తెలియదు, కట్ పేస్ట్లు కొట్టి వీళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చిరు 80 లక్షలు తీసుకొని. ఒక వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మీదకి వెళ్ళి మేము టెండర్లు పిలిచినాము అని చెప్పిండు. ఎంత గొప్పగా చెప్తాడు అరవింద్ కుమార్ సార్ లెక్కలంటే, నేను కూడా అదే లెక్కలు, ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలనే మీ ముందుంచిపోదామని వచ్చినా. ఎంత పారదర్శకంగా ఉన్నది ప్రభుత్వం, ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంది ప్రభుత్వం అనేది చూసుకుంటా ఉంటే ఇక్కడ మనకు బాధ అనిపిస్తుంది. నేషనల్ హైవేస్ తోటి కంపేర్ చేస్తే బేస్ ప్రైస్ పెట్టడం లోపల తెలంగాణ ప్రభుత్వం విఫలమైంది. 2, టెండర్లు ఓపెన్ చేసిన తర్వాత 4 కంపెనీలనన్నా కనీసం పిలిచి, ఏ 4 కంపెనీలు, H1, H2, H3, H4 వచ్చిన 4 కంపెనీలను పిలిచి మా బేస్ ప్రైస్ ఇది కాదు, ఇగో ఇది మా బేస్ ప్రైస్, దానికంటే తక్కువ వచ్చింది కాబట్టి మేము టెండర్లు రద్దు చేస్తాం అని చెప్పేటువంటి అధికారం తెలంగాణ ప్రభుత్వానికి ఉండే, ఎందుకు అట్లా చెప్పలేదు? ఎన్హెచ్ఏ ఏం చేస్తుందో అరవింద్ కుమార్ సార్ నేను చెప్తా ఉన్నా, ఎన్హెచ్ఏ తాను ఫిక్స్ చేసిన బేస్ ప్రైస్ కంటే తక్కువ టెండర్లు ఎవరైనా వేసినా లేదా అంత టెండర్లు ఎవరు వేయకున్నా ఫస్ట్ వేసిన టెండర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్ కాల్ ఫర్ చేస్తుంది. బేస్ ప్రైస్ మీరు ఫిక్స్ చేయలేదు అంటేనే దీంట్లో కుంభకోణం జరిగింది అనేది సూటిగా కామన్గా మనకి కూడా అర్థమవుతుంది అన్న. మిగతా డీప్ లెక్కలకు పోయేకంటే ముందు నేను మీకు ఆధారాలతో సహా ఇవ్వదలుచుకున్నాను. 1 ఏప్రిల్ రోజు ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం 1,85,70,79 రూపాయలు. 1 ఏప్రిల్ రోజు రింగ్ రోడ్ మీద ఉన్న అన్ని టోల్ గేట్ల ద్వారా హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ లేదా హెచ్ఎండిఏకి వచ్చిన ఆదాయం 1,85,70,79 రూపాయలు. 2 ఏప్రిల్ రోజు వచ్చిన ఆదాయం 1,64,86,561 రూపాయలు. ఓఆర్ఆర్ టోల్ గేట్లు స్టార్ట్ అయిన నాటి నుంచి హైయెస్ట్ ఇన్కమ్ వచ్చిన రోజు 30 ఏప్రిల్ 2023, 30 ఏప్రిల్ 2023
వచ్చిన ఆదాయం 2,02,00,000 రూపాయలు వచ్చింది అన్న ఆదాయం పర్ డే ఏప్రిల్ 30 ఇలా మనం మే 2వ తారీఖు రోజు ఉన్నామన్న ఏప్రిల్ 30వ తారీఖు రోజు ఓఆర్ఆర్ టోల్ గేట్ల ద్వారా వచ్చినటువంటి ఆదాయం ఒక రోజు ఆదాయం 2 crores 2 lakhs పర్ డే వచ్చింది ఆన్ అండ్ యావరేజ్ ని తీసుకుంటే ఏప్రిల్ నెల మొత్తం పర్ డే వచ్చినటువంటి ఇన్కమ్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసి ఆన్ అండ్ యావరేజ్ ని తీస్తే 1,85,00,000 పర్ డే వచ్చిందన్న ఏప్రిల్ నెల యావరేజ్ 1,85,00,000 పర్ డే వచ్చింది ఏప్రిల్ 1 నుంచి కొత్త రేట్లు వస్తాయన్న మార్చి 31కి ఆర్థిక సంవత్సరం ముగుస్తది ప్రతి ఏప్రిల్ 1 నుంచి టోల్ గేట్లన్నీ తమ రేట్లన్నీ రివైజ్ చేసుకుంటాయి రేట్లు రివైజ్ అయితే దాంతో పాటు వాహనాల పర్సంటేజ్ కూడా పెరుగుతది ఎంత పెరుగుతది రేట్ రివైజ్ ఎన్హెచ్ఐ లెక్కలే తీసుకుందాం అరవింద్ కుమార్ గారు చెప్పిన లెక్కలు 4-5% రేట్లు పెంచాల్సిందే పెరుగుతది ఏ కంపెనీ తోటి అగ్రిమెంట్ ఉన్నా ఎవ్రీ ఇయర్ 4-5% టోల్ ట్యాక్స్లు ఇట్లా రేట్లు పెంచుకుంటూ పోతుంటారు దిస్ ఈస్ ద జనరల్ ప్రొసీజర్ 30 అంటే నిన్న కాక మొన్న 2 crores వచ్చింది పర్ డే అంటే నెల రోజులకు ఎంత వస్తుందన్న 60 crores నెలకి 60 crores ఇంటూ 12 నెలలు సంవత్సరానికి వచ్చేది యావరేజ్ నా 720 crores వస్తుంది 1,85,00,000 ఇటువంటి తీసేసిన అట్లీస్ట్ 700 crores రూపాయలు ఒక్క సంవత్సరానికి టోల్ ట్యాక్స్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఇంత ఓపెన్గా ఇంత కుల్లాకుల్లో ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ సమాజానికి తెలంగాణ ప్రజలకి మన మీద జరుగుతున్న దోపిడీ తెలవాలి కాబట్టి చెప్పదలుచుకున్నా నేను 720 crores ఈ సంవత్సరం వచ్చేటువంటి ఆదాయం 2023 ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 ఏప్రిల్ 2024 దాకా వచ్చే ఆదాయం సుమారు 720 crores వస్తుంది దీన్ని ప్రతి సంవత్సరం 5% ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే 30 సంవత్సరాలు ఇంటూ 720 crores ఎంత వస్తుంది ఒకసారి తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించుకోవాలి